మార్నింగ్ ఫ్రెండ్స్, మనము పదవ తరగతి విద్యార్థులకు మరి పునశ్చరణ తరగతులు రివిజన్ షెడ్యూల్లో యాక్షన్ ప్లాన్లో భాగంగా సిద్దిపేట విద్యామిత్ర యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి ఈరోజు మనం పదవ తరగతి మ్యాథమెటిక్స్ గణితంలో స్వరూప త్రిభుజాలు అనే అధ్యాయంలో మినిమం అంటే బేసిక్స్ తర్వాత థీమ్ తర్వాత మనకు 10x10 రావడానికి కొన్ని ట్రిక్స్ నేర్చుకుందాం. మరి నా పేరు నిమ్మ రాజిరెడ్డి, ఎఫ్ఏసి హెడ్మాస్టర్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఏటిగడ్డ కిష్టాపూర్, మండలం తొగుట, జిల్లా సిద్దిపేట. మిత్రులారా, మనకు ఈనాడు ఈ పదవ తరగతి గణితంలో నేర్చుకోవాల్సినటువంటి టాపిక్ సిమిలర్ ట్రయాంగిల్స్, సరూప త్రిభుజాలు. సిమిలర్ ట్రయాంగిల్స్లో సరూప త్రిభుజాల నుండి మనకు పదవ తరగతి మనకు సెకండ్ పేపర్లో సుమారుగా ఈ చాప్టర్ నుంచి 7.5 మార్కులు వస్తాయి, 7.5 మార్క్స్ వస్తాయి. ఫస్ట్ సెక్షన్లో ఒక క్వశ్చన్, సెకండ్ సెక్షన్ 2 మార్క్స్కి ఒక క్వశ్చన్, తర్వాత థర్డ్ క్వశ్చన్ సెక్షన్లో 4 మార్క్స్కి ఒక క్వశ్చన్, తర్వాత పార్ట్ బిలో 1/2 మార్క్. ఇక్కడ 1 మార్క్, తర్వాత 2 మార్క్స్, తర్వాత 4 మార్క్స్, నెక్స్ట్ 1/2 మార్క్. మ్యాక్సిమం మనకు ఈ చాప్టర్ నుంచి 7.5 మార్క్స్ వస్తాయి. మిత్రులారా, ఈ చాప్టర్లో అంటే మ్యాక్సిమం రేఖాగణితం అంటే నిరూపక రేఖాగణితం కానీ రేఖాగణితం కానీ మరి వృత్తానికి ఛేదన రేఖలు స్పర్శరేఖలు కానీ క్షేత్రగణితం కానీ ఇంకా ముఖ్యంగా మనకు ఈ 8th చాప్టర్ సరూప త్రిభుజాలు, ఈ సరూప త్రిభుజాల నుంచి వచ్చినటువంటి క్వశ్చన్ని ముందుగా అది పార్ట్ బి క్వశ్చన్ అయినా తర్వాత పార్ట్ ఏ క్వశ్చన్ అయినా ఈవెన్ దో ద క్వశ్చన్ మేబీ ఐదర్ ఇన్ పార్ట్ బి ఆర్ పార్ట్ ఏ, ఫస్ట్ ఆఫ్ ఆల్ రీడ్ ద క్వశ్చన్ ట్వైస్ ఆర్ థ్రైస్. Try to understand what is given, what do we need, what is given data and what is given and what do we need required to prove. So read the question twice or thrice or 4 times, try to understand what is given data, what do we need, what is result to prove or required to prove and put on the paper the data and required to prove. If possible, draw the diagram. Then write the formula. Then try to solve the question. Mitrulara, ee rekhaganithamlo vachetuvanti ee prashnalanaina mottamodataga 2 sarlu 3 sarlu 4 sarlu jagrattaga chadavandi. Jagrattaga question chadivina tarvata dattamsham em ichindu, manam em prove cheyali, మనం ఏం కనుక్కోవాలి, సారాంశంలో ఏం ప్రూవ్ చేయాలి అనేది పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత పేపర్ మీద ఇచ్చినటువంటి దత్తాంశాన్ని మనము నిరూపించాలనే అంశాన్ని మనము అంటే పేపర్ మీద రాసుకోవాలి. తర్వాత తప్పకుండా డయాగ్రామ్ వేసుకోవాలి. డయాగ్రామ్ వేసుకున్న తర్వాత అవసరమైనటువంటి సూత్రం రాసి అప్పుడు సొల్యూషన్ స్టార్ట్ చేయాలి. దీంతో ఒక మనకు 60% ప్రాబ్లం సాల్వ్ అయినట్టే లెక్క 60% ప్రాబ్లం మనకు వస్తుంది. క్వశ్చన్ 2 సార్లు 3 సార్లు చదవడము, డాటా రాయడము, మనకి ఏ అంశం అయితే కావాలనో అది మనము రాయడము, తర్వాత డయాగ్రామ్ వేసి సూత్రం రాసి సొల్యూషన్ స్టార్ట్ చేసుకోవాలి. ఇది మనము రేఖాగణితంలో వేసేటువంటి అంటే స్టెప్స్, ఇవి గుర్తుంచుకోండి. తర్వాత ఈ రేఖాగణితం లోపల క్వశ్చన్ చేసేటప్పుడు నిర్మాణాలు వేసేటప్పుడు తప్పకుండా రఫ్ డయాగ్రామ్ ఉండాలి. రఫ్ డయాగ్రామ్ తప్పకుండా అంటే చిత్తుపటం వేసుకోవాలి. చిత్తుపటం వేసుకుని మనము క్వశ్చన్ అంటే ఆన్సర్ సాల్వ్ చేస్తే
తప్పకుండా మనకు అంటే ఈజీ ఉంటుంది కాబట్టి చిత్తూర్. నెక్స్ట్ స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్. స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ నిర్మాణం యొక్క సోపానాలు రాయాలి, తర్వాత రఫ్ డయాగ్రామ్ వేసుకోవాలి. ఇవి రెండు ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్. కాబట్టి ఈ రేఖాగణం క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. రైట్, మనం ఇప్పుడు టాపిక్ వచ్చేద్దాం. ఇక్కడ సిమిలర్ ట్రయాంగిల్స్ లో మనకు మొట్టమొదటగా ఉండేటువంటిది బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం, దాన్నే మనము టేల్స్ థీరం అంటాం. ప్రాథమిక అనుపాత సిద్ధాంతము, టేల్స్ సిద్ధాంతము. తర్వాత ఆ సిద్ధాంతం యొక్క విపర్యం. ప్రాథమిక అనుపాత సిద్ధాంతం లోపల ఏదైనా తెలుగు వినివాళ్ళు ముందు వినండి, ఏదైనా త్రిభుజము ఏబిసిలో ఒక భుజానికి సమాంతరంగా గీయబడ్డటువంటి సరళరేఖ మిగిలిన రెండు భుజాలను డిఈల వద్ద ఖండిస్తే మరి మిగిలిన రెండు భుజాలను ఒకే నిష్పత్తిలో విభజిస్తుంది. ఒక త్రిభుజములో ఒక భుజానికి సమాంతరంగా గీయబడిన సరళరేఖ ఆ త్రిభుజం యొక్క మిగిలిన రెండు భుజాలను ఒకే నిష్పత్తిలో విభజిస్తుంది. ఎలానే సరళరేఖ త్రిభుజం ఏబిసిలో ఒక భుజం బీసీకి సమాంతరంగా గీయబడ్డది. ఈ ఎల్లనే సరళరేఖ రెండు భుజాలు ఏబిని డి వద్ద ఖండించింది, తర్వాత ఏసీని ఈ వద్ద ఖండించింది. అప్పుడు ఈ రెండు భుజాలను విభజించేటువంటి నిష్పత్తి ఏడి బై డిబి, తర్వాత ఏఈ బై ఈసీలు, ఇవి రెండు సమానంగా ఉంటాయి. ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి ఏ లైన్ డ్రాన్ ప్యారలల్ టు వన్ సైడ్ విల్ డివైడ్ ద అదర్ టూ సైడ్స్ ఇన్ ద సేమ్ రేషియో. L is a line drawn parallel to the side BC, intersecting the other two sides AB and AC at two distinct points D, E. Then the ratio in which L divide AB and AC are AD by DB and AE by EC. AD by DB is equal to AE by EC. AD by DB is equal to AE by EC. The ratio in which line L divides the two other two sides AB and AC are equal. This is basic proportionality theorem. On the basis of this basic proportionality theorem, we can divide the given segment in the given ratio, or we can construct a triangle similar to the given triangle whose sides are proportional to the sides of given triangle. ఈ ప్రాథమిక అనుపాత సిద్ధాంతాన్ని బేస్ చేసుకొని ఆధారంగా చేసుకొని ఇచ్చినటువంటి రేఖాఖండాన్ని ఇచ్చిన నిష్పత్తిలో విభజించడము, తర్వాత ఇచ్చినటువంటి త్రిభుజానికి మరి భుజాల పొడవులకు రెండు అంటే అనుపాతంలో ఉన్నటువంటి భుజాల పొడవులుగా ఉండేటట్లు ఒక సరూప త్రిభుజాన్ని నిర్మించడము, ఇది బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం ని ఆధారంగా వేసుకొని ఇస్తాం. తర్వాత కాన్వర్స్ ఆఫ్ ద బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం. బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం కాన్వర్స్. బేసిక్ అంటే ప్రాథమిక అనుపాత సిద్ధాంతానికి విపర్యం. ఏదైనా ఒక త్రిభుజములో ఒక సరళరేఖ త్రిభుజం యొక్క రెండు భుజాలను ఒకే నిష్పత్తిలో గనక విభజిస్తే ఆ భుజము ఆ సరళరేఖ మూడవ భుజానికి సమాంతరంగా ఉంటుంది. రివర్స్ కాన్వర్స్ పి ఇంప్లైస్ క్యూ, క్యూ ఇంప్లైస్ పి అనమాట. అంటే ఇందాక ఒక భుజానికి సమాంతరంగా గీయబడ్డ సరళరేఖ మిగిలిన రెండు భుజాలను ఒకే నిష్పత్తిలో విభజించింది. కానీ ఇప్పుడు రెండు భుజాలను ఒకే నిష్పత్తిలో విభజించేటువంటి సరళరేఖ మరి మూడవ భుజానికి సమాంతరంగా ఉంటుంది. తర్వాత ఇదే చాప్టర్ లో ఉన్నటువంటి సెకండ్ కాన్సెప్ట్ ఏంటంటే సిమిలారిటీ రూల్స్, సరూపత నియమాలు. ఏదైనా ఒక త్రిభుజా అంటే రెండు త్రిభుజాలు ఇస్తే ఆ రెండు త్రిభుజాలు సరూపంగా ఉండడానికి ఏ విధంగా సరూపాలు అవుతాయి అనే దానికి మరి కాన్సెప్ట్ ఏంటంటే మనం సరూపము సర్వసమానము అనే విషయము 9th క్లాస్ లో నేర్చుకున్నాం. ఒకటే ఆకారము కనుక ఉంటే వాటిని సరూప పటాలు అంటాం. ఒకటే ఆకారము మరియు పరిమాణం కూడా సమానంగా ఉంటే వాటిని సర్వసమానం అంటాం.
If the shapes are equal, then those two regions are similar. If the shapes and areas are equal, then those two regions are congruent. ఇక్కడ మనం కాలి సరూపత అంటే ఈ బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం ఆధారంగా చేసుకొని సరూపత నియమాలను నేర్చుకుంటాం. సరూపత నియమాలు ఏవైనా రెండు త్రిభుజాలు సరూపాలైతే అంటే ఒకటే రూపంలో ఉంటే కానీ ఆకారాలు వేరువేరు, ఆకారాలు ఒకటే పరిమాణం వేరువేరు. సరూపం గుర్తు ఇది సిమిలారిటీ. ట్రయాంగిల్ ఏబిసి, ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ డిఈఎఫ్. Triangle ABC is similar to triangle DEF. Edaina oka tribhujamuloni modati tribhujamuloni moodu konamulu varsaga rendava tribhujamuloni moodu konalaku samanamaithe aa rendu tribhujalu sarupalu. In two triangles, if the three angles in the first triangle, if the three angles in the first triangle are equal to the three angles in the second triangle, then those two triangles are called similar. Angle A equal to angle D, angle B equal to angle E, angle E equal to angle C is equal to angle F, then triangle ABC is similar to triangle DEF. మొదటి త్రిభుజంలోని మూడు కోణాలు వరుసగా రెండవ త్రిభుజంలోని మూడు కోణాలకు సమానమైతే ఆ రెండు త్రిభుజాలు సరూపాలు. రైట్, సరూప త్రిభుజాల లోపల సమానమైన కోణాలకు ఎదురుగా ఉండేటువంటి భుజాలను సదృశ భుజాలు అంటాం. సమానమైన కోణాలకు ఎదురుగా ఉండేటువంటి భుజాలను సదృశ భుజాలు అంటాం. ద సైడ్స్ ఆపోజిట్ టు ఈక్వల్ యాంగిల్స్, ద సైడ్స్ ఆపోజిట్ టు ఈక్వల్ యాంగిల్స్ ఆర్ కాల్డ్ కరస్పాండింగ్ సైడ్స్. హియర్ సైడ్ ఆపోజిట్ టు ఏ బీసీ, ఆపోజిట్ టు డి ఈఎఫ్. సిమిలర్లీ దీస్ టూ, similarly these two are corresponding sides. If the two triangles are similar, then the ratios of corresponding sides are equal. Next, second one, in the two triangles, if the ratios of corresponding sides are equal, then also those two triangles are similar. That is second rule for similarity. Rendu tribhujalalo ని అనురూప భుజాల పొడవుల నిష్పత్తులు కనుక సమానమైతే ఆ రెండు త్రిభుజాలు సరూపాలు అవుతాయి. మూడవది ఎస్ఏఎస్ భూ కో భూ నియమం. భూ కో భూ నియమంలో రెండు త్రిభుజాలలో ఒక త్రిభుజంలోని ఒక కోణం రెండవ త్రిభుజంలోని ఒక కోణానికి సమానము. అంటే ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు తర్వాత డి అయింది, ఏ ఈజ్ ఈక్వల్ టు డి అయింది, మరియు ఒక త్రిభుజంలోని ఒక కోణం రెండవ త్రిభుజంలోని ఒక కోణానికి సమానము, మరియు ఆ కోణాన్ని కలిగి ఉన్నటువంటి భుజాల పొడవుల నిష్పత్తులు గనక సమానమైతే లేదా భుజాల పొడవులు గనక అనుపాతంలో ఉంటే ఆ రెండు త్రిభుజాలు సరూపాలు. ఎస్ఏఎస్ రూల్, ఇన్ ద టూ ట్రయాంగిల్స్ ఇఫ్ వన్ యాంగిల్ ఇన్ ఫస్ట్ ట్రయాంగిల్ ఇస్ ఈక్వల్ టు వన్ యాంగిల్ ఇన్ సెకండ్ ట్రయాంగిల్ అండ్ ద రేషియోస్ ఆఫ్ the angles, the sides, ratios of the sides including that angle are in proportion. So here the sides including the angle A are AB and AC. The sides including the angle D are DE and EF. So AB by DE is equal to AC by DF. Then also though the two triangles are similar, triangle ABC is equal to triangle DEF. This is similarity rule. ఈ సిమిలారిటీ రూల్ ను ఆధారంగా చేసుకొని మనము చాలా అంటే క్వశ్చన్స్ చేస్తాం. సపోజ్ ద టూ ట్రయాంగిల్స్ ఆర్ లైక్ దిస్, ఏ బి సి డి ఈ సి. Then we know AB by DE is equal to AC by DC or BC by EC. From this we will get any other two sides if we know the ratios of two sides of the triangle. Next one, in the same concept, Pythagoras theorem. Pythagoras theorem, in a right angle triangle, in a right angle triangle we know
The side opposite to right angle is called, the side opposite to right angle is called hypotenuse. In a right angle triangle, sum of the squares of two sides, sum of the squares of two sides equal to square of the hypotenuse. Here that is the angle containing right angle is C. So AC square plus CB square is equal to AB square. The side opposite to right angle is called hypotenuse. In a right angle triangle, sum of the squares of two sides is equal to square of the hypotenuse, or converse. Converse of the Pythagoras theorem. In a triangle, if the sum of the squares of two sides, sum of the squares of two sides is equal to square of the third side, then the triangle is a right angle triangle. ఒకవేళ త్రిభుజంలో రెండు భుజాల పొడవుల వర్గాల మొత్తము కర్ణము మీది వర్గానికి సమానము. దాని విపర్యం ఏంటంటే ఏదైనా ఒక త్రిభుజం లోపల రెండు భుజాల మీది వర్గాల మొత్తము మూడవ భుజం మీది వర్గానికి సమానమైతే అది తప్పకుండా లంబకోణ త్రిభుజం అవుతుంది. ఈ లంబకోణ త్రిభుజం అంటే పైథాగరస్ థీరం కాన్సెప్ట్ పైన ఇఫ్ ఏ కామా బి ఆర్ ద లెగ్స్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అండ్ పి ఇస్ ద ఆల్టిట్యూడ్ డ్రాన్ ఫ్రమ్ రైట్ యాంగిల్ టు హైపాటినస్ దెన్ 1/a² ప్లస్ 1/b² ఈజ్ ఈక్వల్ టు 1/p². ఒక లంబకోణ త్రిభుజములో లంబకోణము నుండి కర్ణముపై గీయబడేటువంటి లంబము పొడవు ఉన్నతి పొడవు pi లంబకోణాన్ని కలిగి ఉన్నటువంటి రెండు భుజాలు ఏ కామా బి అయితే 1/a² ప్లస్ 1/b² ఈజ్ ఈక్వల్ టు 1/p² 1/a² ప్లస్ 1/b² ఈజ్ ఈక్వల్ టు 1/p² దీనిలో మిత్రులారా మనము అంటే ప్రాజెక్ట్ కింద తర్వాత యాక్టివిటీ కింద ప్రాజెక్ట్ తర్వాత యాక్టివిటీ కింద ఒక టూ కాన్సెప్ట్ తీసుకున్నాం. ఆ టూ కాన్సెప్ట్స్ ప్రాజెక్ట్ లో వచ్చేస్తాయి. సరూప త్రిభుజాల వైశాల్యములు వాటి అనురూప భుజాల వర్గాల నిష్పత్తికి సమానం. ద రేషియో ఆఫ్ ద ఏరియాస్ ఆఫ్ ద టూ సిమిలర్ ట్రయాంగిల్స్ ఇస్ ఆల్వేస్ ఈక్వల్ టు రేషియో ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద కరస్పాండింగ్ సైడ్స్. సో ఏరియాస్ వైశాల్యాలు సరూప త్రిభుజాల వైశాల్యాలు ఒకటి. తర్వాత కన్స్ట్రక్షన్ టు కన్స్ట్రక్ట్ ఏ సిమిలర్ ట్రయాంగిల్ ఆర్ ఏ ట్రయాంగిల్ సిమిలర్ టు ద గివెన్ ట్రయాంగిల్ హూస్ సైడ్స్ ఆర్ 2/3 times the sides of the given triangle are 5/4 times the times of the given triangle. ఒక త్రిభుజాన్ని నిర్మించి ఆ త్రిభుజము భుజాల పొడవులకు 2:3 నిష్పత్తిలో ఉండేటట్లు లేదా 5:4 నిష్పత్తిలో ఉండేటట్లు భుజాలు కాగలిగినటువంటి సరూప త్రిభుజాన్ని నిర్మించండి. ఇది మనం ప్రాజెక్టు తర్వాత యాక్టివిటీస్ కింద తీసుకున్నాం. ఇందులో వచ్చేటువంటి ఎక్కువ ప్రశ్నలు మనకు ఎట్లా ఉంటాయంటే ఇన్ ద అడ్జసెంట్ ఫిగర్ ఇన్ ద అడ్జసెంట్ ఫిగర్ ఇఫ్ ఎల్ ఈస్ ప్యారలల్ టు ద సైడ్ బిసి ఇఫ్ ఐ టేక్ ఏబిసి పక్క పటము లోపల ఏబిసి త్రిభుజం లోపల బీసీకి సమాంతరంగా గనక ఒక ఎల్ అనే సరళరేఖ ఉంటే అప్పుడు ఎక్స్ వై జెడ్ డబ్ల్యూల మధ్య సంబంధము కనుక్కోండి అంటాడు. డెవలప్ ద రిలేషన్ ఎమాంగ్ ఎక్స్ వై జెడ్ డబ్ల్యూ లైక్ దిస్ ఇన్ ద అడ్జసెంట్ ఫిగర్ విల్ గెట్ లైక్ దిస్. సో సచ్ క్వశ్చన్స్ ఆర్ దేర్ ఇన్ యువర్ టెక్స్ట్ బుక్. సో ఇన్ ఎక్సర్సైజ్ ఎయిట్ పాయింట్ త్రీ మోడల్ క్వశ్చన్స్ ఆర్ ఇంపార్టెంట్. 8.2 ఎక్సర్సైజ్, 8.3 ఎక్సర్సైజ్. తర్వాత బిఫోర్ ఎగ్జాంపుల్స్ మీరు ప్రాక్టీస్ చేసుకోండి. దానిలో నుంచి మీకు తప్పకుండా మనకు అంటే ఈ సరూప త్రిభుజాల నుంచి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు. సో అవి ఎగ్జాంపుల్స్ ఎక్సర్సైజ్ 8.2b4 తర్వాత 8.3b4 ఎగ్జాంపుల్స్ చేసుకోండి. 8.2, 8.3 ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. అవే ప్రాబ్లమ్స్ రావు, ఆ మోడల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి తప్పకుండా అవి మీరు చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండ్ ఆల్.